మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది గణపతి బప్ప మోరియ అంటూ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న యంగ్ హీరో నవీన్ గురించి, నవీన్ పల్లిశెట్టి గురించి. తాను నటుడు అవ్వాలి అనేటువంటి కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టింది అంటాడు ఆయన. నవరాత్రి ఉత్సవాల్లో కనిపించేటువంటి సందడి, అక్కడ జరిగేటువంటి హంగామా తనలో నటుడు ఉన్నాడు అని చెప్పి తెలిసేలా చేసింది అంటూ, అసలు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పల్లిశెట్టి దర్శించుకుని పూజలు నిర్వహించడం జరిగిందనమాట. నవీన్ కు ఉత్సవ సమితి సభ్యులు మంచి ఆహ్వానాన్ని అందించి సత్కరించడం జరిగింది. ఆ తర్వాత ఖైరతాబాద్ గణేశుడు ఉత్సవాల్లో తనకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న నవీన్ పల్లిశెట్టి తన లేటెస్ట్ సినిమా అమ్మిశెట్టి మిస్టర్ పల్లిశెట్టి ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు గాను గణేశుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరం పొడవునా తను అలాంటి మంచి దీవెనలు అందుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, ఈ ఏడాది కొలువుతున్నటువంటి విద్యా మహాగణాధిపతి భక్తులకు మంచి విద్య ఉన్నతి కల్పించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నట్టు నవీన్ చెప్పడం జరిగింది. నవీన్ పల్లిశెట్టి రాకతో ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నటువంటి సందడి మామూలుగా లేదనమాట. సో ఉత్సవ సమితి సభ్యులతో పాటు చాలామంది భక్తులు నవీన్తో సెల్ఫీలు తీసుకుంటూ చాలా చాలా ఆనందించారనమాట.